ప్రకాశం జిల్లా మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్ ను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానంద్ మాల్య సందర్శించారు. నంద్యాల నుండి శావల్యపురం వరకు డబుల్ లైన్ పనులు జరుగుతున్న సందర్భంగా వాటిని పరిశీలించి ఈ రూట్ లో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లను పరిశీలించడం జరిగిందన్నారు. అనంతరం డిఆర్యూసీసీ మెంబర్లు ఎంఎన్ రెడ్డి, జిఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో స్టేషన్లో నెలకొన్న పనుల సమస్యలపై ఆయనకు వినతిపత్రాలను అందజేశారు. అలాగే కరోనా దృష్ట్యా ప్యాసింజర్ రైలు ఆపడం జరిగిందని, వాటిని త్వరలోనే పునరుద్ధరిస్తామని తెలిపారు. అలాగే ప్రయాణికుల అసోసియేషన్ సభ్యులు నరసింహ మరియు పశ్చిమ ప్రాంత రైతు సంఘం నాయకుడు గాలి వెంకటరామరెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు వెంకటరమణ, శాసనాల సరోజిని పలు సమస్యలపై వినతి పత్రాలు జనరల్ మేనేజర్ గజానంద్ మాల్యకు అందజేశారు. ఈ సందర్భంగా తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నింటినీ పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.